భవనం కట్టడానికి ఎంత కాలం పడుతుంది? మరి ఇక్కడ క్యాపిటల్ కట్టడం అంటే మాటలు కాదు. మనం ప్రీవియస్ తీసుకున్నట్టయితే అయోధ్య నుంచి ఢిల్లీ మాత్రమే, కలకత్తా నుంచి క్యాపిటల్స్ చాలాసార్లు చాలా రాజులు మార్చారు. అవి ఇంచుమించు వాళ్ళు డెవలప్ అయ్యేటట్టు వాళ్ళ తరం వెళ్ళిపోయింది, ఆ తర్వాత తరమే పరిపాలించింది. మరి ఆ విధంగానే మనకి టైం పడుతుంది. అది ఎంతవరకు చేసేనేది ఎవరు మట్టుకాళ్ళు మనం విమర్శ అనేది సద్విమర్శగానే ఉండాలి తప్ప మనసులో ఏదో పెట్టుకుని ఏదో విమర్శించకూడదు. అది ఎంతవరకు అయిందో మనం చూసుకుని మనం విమర్శించుకోవాలి. మామూలుగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చే టైంకి ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుంది. ఇవన్నీ కేవలం ఎలక్షన్ ముందు చేసే ట్రిక్స్, జనాల్లో గుర్తుండాలని చేస్తున్నారని చెప్పి మిగతా పార్టీ వాళ్ళు కూడా విమర్శించడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చేసే పరిధిలో దీర్ఘకాలంగా చేసే ఉంటాయి, వెంటనే చేసే ఉంటాయి. హామీలు అనేవి ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండవండి. ఒక్కొక్క ఇది కొంతమంది వర్గానికే అది అప్లై అవుతుంది తప్ప ప్రజలందరికీ అప్లై అవ్వదు. అది చేసుకునే విధానం, చేసే విధానంలో కొంతగా లేట్ అవుతుంది. ఏంటండి మరి చేసుకుంటా వస్తున్నాడు, ఇంకా చెయ్యాలి. ఏ నాయకుడైనా సరే మీరు చేయాలని డిమాండ్ చేయాలి తప్ప మీరు చాలా చేశారంటే ఏ నాయకుడైనా పడుకుంటాడు. మనం చేయాలనే డిమాండ్ చేస్తే ఏదైనా చెప్పాను కదండి, హక్కులు అనేవి పోరాటి సాధించుకోవాల్సినవి తప్ప వేరే విధంగా ఇది కాదు. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే పోలవరం అని కానీ మిగతా పనులు ఖచ్చితంగా పూర్తి అయిపోతాయి అనుకుంటున్నారండి? అది నేను చెప్పాను కదండి, ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది చిన్న ప్రాజెక్ట్ కాదు, జాతీయ ప్రాజెక్ట్. జాతీయ ప్రాజెక్ట్ అనేది అది ఈయన రావచ్చు ఇంకోవచ్చు, ఎవరు వచ్చినప్పటికీ కూడా అది బాధ్యతగా చేయించుకోవాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు ఒక్కడి వస్తే అయిపోతుంది ఇంకోటి వస్తే అయిపోతుంది అని కాదు. చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు కాబట్టి ఆయన హయాంలో ఉంటే దాని మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన చేస్తే బాగుంటుందని అభిప్రాయం. మీరైతే మొత్తంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? బాగుంటుంది, సీనియారిటీని బట్టి ఆయన వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.